Hello guys, welcome back to Telangana99 special podcasting show on Dream 11 IPL 2020 match number 15, Royal Challengers Bangalore versus Rajasthan Royals. Ippardaka ee rendu teamlu IPL lo 21 times talabadnai, andulo Bangalore 8 times gelisthe Rajasthan Royals 10 times gelchindi. Last 5 matches chusukunte RCB di chaala chettaga undi, okkatante okadu kuda gelavaledu and 4 matches Rajasthan Royals gelchindi and okati matram tie ayindi. And rendu teamlu IPL 2020 lo manchi form lo unnaru, cheresi 3 match lu aadnaru, allo RCB రెండు గెలిచి ఒకటి ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు గెలిచి ఒకటి ఓడిపోయింది. అండ్ ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లేయింగ్ ఎలెవెన్ వాళ్ళు చూద్దాం. ముందు ఆ బెంగళూరు గురించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్తో ఆడింది, గెలిచింది. అది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లోనే గెలిచింది, హైదరాబాద్ బ్యాటింగ్ ఫెయిల్ కావడం వల్లనే గెలిచింది. సొంతంగా అయితే వాళ్ళు ఏం చేసి అయితే గెలవలేదు. వచ్చి యుజ్వేందర్ చాల్ ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీయడం వల్ల హైదరాబాద్ చేతిలో ఉన్న మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. నెక్స్ట్ మ్యాచ్ కింగ్స్ తోటి 97 రన్స్తో ఓడిపోయింది. అందులో రన్స్ కొట్టించుకున్నారు అండ్ బ్యాటింగ్ అందరు అట్టర్ ఫ్లాప్ మాత్రం అయినారు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. అది కూడా ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్ కాదు. ఇషాన్ కిషన్ కొట్టిన ఒక షార్ట్ ఎలివేషన్ సక్క దొరకక క్యాచ్ అవుట్ అయింది. అది కాదు, కొంచెం వాడు లేపి ఆడితే అది కూడా 6 అవుతుండే ఆర్సీబీ కూడా, అది మ్యాచ్ కూడా ఓడిపోతుండే. కానీ లక్ బాగుంది వీళ్ళకి, సూపర్ ఓవర్లో ఆర్సీబీ గెలిచింది. అండ్ రాజస్థాన్ రాయల్ చూస్తే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కేతో గెలిచింది, చాలా కంఫర్టబుల్గా గెలిచింది. 11 రన్స్ తోటి 200 కొట్టింది, వాళ్ళతో 200 కొట్టించుకుంది బట్ స్టిల్ గెలిచింది. నెక్స్ట్ కింగ్స్ లాంటి టీం పైన 223 చేజ్ చేసింది, అది కూడా సూపర్ అంటే సూపర్ చేజెస్ చేసింది. అందులో వాళ్ళకి రాహుల్ తివాటియా లాంటి మంచి ప్లేయర్ దొరికిండు. ఆ తర్వాత థర్డ్ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో వాళ్ళు ఓడిపోయినారు, కంప్లీట్గా బ్యాటింగ్ వచ్చి ఫెయిల్ అయింది, అందుకని వాళ్ళు ఓడిపోయింది. సో ప్లేయింగ్ 11 చూసుకుందాం రెండు టీంలది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూస్తే దేవదత్త పడికల్ లాస్ట్ మ్యాచ్ 50 కొట్టిండు, మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫించ్ కూడా 50 కొట్టిండు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరు మంచి ఫామ్ లో ఉండడం ఆర్సీబీకి చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ రన్ రేట్, వాళ్ళ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా కొంచెం తక్కువ ఉంది. ఇనీషియల్ 6 ఓవర్స్ లో అది పెంచుకుంటే ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కోహ్లీ అయితే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అటర్ ఫ్లాప్ లో ఉన్నాడు. అండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలానో అలా 2 మ్యాచ్లు అయితే గెలిచినారు. కోహ్లీ కూడా ఫామ్ లో వస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఫామ్లో రావడం ఐపీఎల్కే కాదు, ఇండియన్ టీమ్కి కూడా చాలా అవసరం. ఎందుకంటే నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియా టూర్ ఉంది. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ కూడా 55 రన్స్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ శివం దుబే కూడా 27 రన్స్ చాలా ఆల్మోస్ట్ 250 స్ట్రైక్ రేట్తో తోటి కొట్టినాడు. సో బ్యాటింగ్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ విరాట్ కోహ్లీ ఒక్కడు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. అప్పటికీ ఫెంచ్, దేవదత్త పడికల్ అండ్ డివిలియర్స్ చాలా 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 మంచి ఫామ్లో ఉన్నారు. సో ఆర్సీబీకి బ్యాటింగ్లో కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. ఆ తర్వాత 6th వచ్చి గుర్ప్రీత్ సింగ్. గుర్ప్రీత్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో అసలు బ్యాట్స్మెన్ వచ్చినాడు, కానీ అతనికి ఛాన్స్ రాలే. ఎందుకంటే మాక్సిమం బాల్స్ దేవదత్త పడికల్ ఫించ్ ఆడడం వల్ల గుర్ప్రీత్ సింగ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, కోహ్లీ తర్వాత ఏబీడీ తర్వాత రావాలి. కానీ అప్పటికి శివం దేవే హిట్టింగ్కి వచ్చేసినాడు కాబట్టి గుర్ప్రీత్ సింగ్ రాలేదు. ఇతను ఎలా ఆడతాడో ఇప్పటిదాకైతే మనకి చూడలేదు ఈ ఎడిషన్లో. అండ్ వాషింగ్టన్ సుందర్ చాలా మంచి బౌలర్, ఎస్పెషలీ అతను సూపర్ ఫస్ట్ 6 ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు, రన్స్ కంటైన్ చేస్తాడు. అండ్ విరాట్ కోహ్లీ ఇతన్ని ఫస్ట్ 2 మ్యాచెస్ సరిగా యూజ్ చేయలేదు. అండ్ ముంబైతోటి చాలా అంటే చాలా బాగా వేసినాడు అండ్ అదే కంటిన్యూ చేస్తాడని మనం హోప్ చేద్దాం. ఆ తర్వాత ఉడానా వచ్చి శ్రీలంకన్ ఆల్రౌండర్, 2 వికెట్స్ తీసినాడు కానీ రన్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చినాడు. సో లీక్ రన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఇచ్చినాడు. వికెట్స్ టేకింగ్ బౌలర్ కాబట్టి ఉడానన్ మాత్రం టీంలో ఉంచుతారు. ఆ తర్వాత నవదీప్ సేని లాస్ట్ మ్యాచ్ అయితే రన్స్ రాలేదు, బౌలింగ్ అయితే మంచిగా ఇస్తున్నాడు. పేస్ 145 ప్లస్ వేస్తున్నాడు. అండ్ విరాట్ కోహ్లీకి షేని పైన చాలా నమ్మకం, సో అందుకే అన్ని మ్యాచెస్ అయితే ఆడిపిస్తున్నాడు, ఇతను కూడా డ్రాప్ చేయరు. అండ్ నవదీప్ సైని తర్వాత ఆడమ్ శాంప ఒక వికెట్ అయితే తీసినాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో అతను రన్ రేట్ వచ్చి 13.2 పర్ ఓవర్ ఇచ్చినాడు. ఈ మ్యాచ్లో కూడా అతనికి ఛాన్స్ అయితే రావచ్చు, అది ఎందుకో నేను చెప్తా. ఆ తర్వాత చాల్ ఈ మొత్తం ఆ టీంలో కన్సిస్టెంట్గా ఆర్సీబీ కోరని పర్ఫామ్ చేస్తుండే అంటే అది యుజ్వేందర్ చాల్. సో ఇతను కీ అవుతాడు. అండ్ ఈ పిచ్ వచ్చి అబిదాబులో ఆడుతుంది కాబట్టి యాక్చువల్గా వేరే దుబాయో లేకపోతే షార్జోన్లో అయితే నేను ఆడమ్ జాంపాన్ అయితే నేను డ్రాప్ చేస్తుండే, కానీ ఇప్పుడు అబుదాబీలో ఆడుతున్నాడు. అబుదాబీ కొంచెం స్పిన్నర్స్కి ఫేవర్ చేస్తుంది కాబట్టి ఆడమ్ జాంపాన్ని డెఫినెట్గా అయితే ఆడిపిస్తారని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ మ్యాచ్ గెలిచినారు ఆర్సీబీ, లాస్ట్ మ్యాచ్ గెలిచింది. అండ్ కోహ్లీ కూడా ఒకసారి ఒక టీం విన్ అయితే అదే టీమ్ని కంటిన్యూ చేస్తాడు, ఎక్కువ చేంజ్ అయితే చేయడు. సో మాక్సిమం నేను చెప్పిన టీమే చేంజ్ అవుతుంది. ఒకసారి చెప్తున్నా, దేవదత్త పడికల్, ఫించ్, కోహ్లీ, ఏబీ డివిలియర్స్, శివం దుబే, గుర్ప్రీత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఉడానా, నవదీప్ సైని,
యాడమ్ జాంపా అండ్ యుజ్వేంద్ర చాహల్. కానీ నాకు ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది, ఎందుకంటే యాడమ్ జాంపా అంత ఫామ్లో లేడు కాబట్టి. నాకు మోయిన్ అలీ అని ఉన్నాడు, ఆల్రౌండర్, ఇంగ్లాండ్కి ఆడతాడు, స్పిన్ కూడా ఇస్తాడు అండ్ మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి నేను యాడమ్ జాంపా ప్లేస్లో మోయిన్ అలీని తీసుకొని వస్తా అండ్ గుర్ప్రీత్ సింగ్ ప్లేస్లో సిరాజ్, మొహమ్మద్ సిరాజ్ని తీసుకొని వస్తా. మొహమ్మద్ సిరాజ్ దగ్గర మంచి యార్కర్స్ మాత్రం ఉన్నాయి. సో ఒకవేళ మ్యాక్సిమం అయితే 90% అయితే టీమ్ చేంజ్ అయితే కాదు, ఒకవేళ చేంజ్ అయితే గుర్ప్రీత్ సింగ్ ప్లేస్లో ఒక బౌలర్ని తీసుకుంటా అండ్ జాంపా ప్లేస్లో ఒక ఆల్రౌండర్ని తీసుకుంటా. సో నా ఇంకా స్టిల్ మంచి పేసర్స్ తోటి మంచి స్పిన్నర్స్ తోటి అటాక్ ఉంటుంది నాకు. అప్పుడు త్రీ స్పిన్నర్స్ ఉంటారు, మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్ అండ్ చాల్ అండ్ పేసర్లో సైని, సిరాజ్ అండ్ ఉడాన్. సో ఉడానా ఉంటారు. సో సిక్స్ బౌలర్స్ తోటి నేను నెక్స్ట్ మ్యాచ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అబుదాబి కొంచెం బౌలింగ్ పిచ్ కాబట్టి. సో ఒక ఎక్స్ట్రా బౌలర్ తోటి, ఒక ఆల్రౌండర్ తోటి వెళ్తే వీళ్ళ టీం అయితే స్ట్రాంగ్గా అయితే ఇప్పటిదాకా కనపడుతుంది. అండ్ బెస్ట్ ప్లేయర్స్ ఫ్యాంటసీ ప్లేయర్స్ ఆర్సీబీలో వచ్చి నేను దేవదత్త పడికల్, కోహ్లీ, ఏబీడీ, వాషింగ్టన్ సుందర్ అండ్ యుజ్వేంద్ర చాహల్. ఒకవేళ ఎక్స్ట్రా మీరు సిక్స్త్ ప్లేయర్ కూడా తీసుకోవాలనుకుంటే మీరు నవదీప్ సైనిని మాత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి వస్తాం. రాజస్థాన్ రాయల్ ఫస్ట్ 2 మ్యాచెస్ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేసి సూపర్ ఫామ్లో ఉండే అండ్ వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్, యంగ్స్టర్స్ పైన ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి పే బ్యాక్ వస్తుంది. వాళ్ళకి రాహుల్ టివాటియా లాంటి మంచి ప్లేయర్ వచ్చినాడు అండ్ ఫోర్లో నంబర్ ఫోర్త్ స్పాట్లో సెట్ అయిపోయి ఉన్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్ అయితే పర్ఫామ్ చేయలేదు. అండ్ వీళ్ళు జాస్ బట్లర్ కూడా కన్సిస్టెంట్గా ఫెయిల్ అవుతున్నాడు, ఇంకా బెన్ స్టోక్స్ రాలేదు. బెన్ స్టోక్స్ వచ్చినా కూడా ఒక 2 వీక్స్ క్వారంటైన్ పీరియడ్ తర్వాత వస్తుంది. బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఈ టీం చాలా స్ట్రాంగ్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, వీళ్ళు ముగ్గురు కీ ఇంపార్టెంట్ ప్లేయర్స్. స్మిత్ అండ్ శాంసన్ పర్ఫామ్ చేయకపోతే లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటి డెఫినెట్గా అయితే ఓడిపోయినారు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఇందులో ఏంటంటే స్టీవ్ స్మిత్కి, సంజు శాంసన్కి అబుదాబి పిచ్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం టెక్నిక్తో ఆడతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీగా రన్స్ అయితే చేయొచ్చు. సో ప్లేయింగ్ లెవెన్కి వస్తే జాస్ బట్లర్ డెఫినెట్గా ఉంటాడు, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, రాబిన్ ఉత్తప్ప, రాహుల్ టివాటియా, రియాన్ పరాగ్ కన్సిస్టెంట్గా ఛాన్స్ ఇస్తారు. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తోటి చాలా బాగా పర్ఫామ్ చేసినాడు ఇతను అండ్ శ్రేయస్ గోపాల్. సో కన్సిస్టెంట్గా ఫామ్ చేయట్లేదు ఇతను, కానీ లాస్ట్ సీజన్లో బెంగళూరు తోటి వీళ్ళిద్దరు కొంచెం పర్ఫామ్ చేసినారు కాబట్టి వీళ్ళు టీంలో ఉండే ఛాన్స్ అయితే ఉంది. టామ్ కరాన్ కూడా ఉంటాడు, శ్రేయస్ గోపాల్, జాఫర్ ఆర్చర్, ఉన్నట్కడ్ అండ్ రాజ్పూత్. రాజ్పూత్ ప్లేస్లో నేను మయాంక్ మార్కండేన్కి అయితే ఛాన్స్ ఇస్తా, ఎందుకంటే అబుదాబీలో కొంచెం స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. రాజ్పూత్ 2 మ్యాచ్లకి వెళ్ళి చాలా రన్స్ అయితే ఇచ్చినాడు. నేను ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్దాం అనుకుంటున్నా. అప్పుడు నా దగ్గర శ్రేయస్ గోపాల్ ఉంటాడు, రియాన్ పరాగ్ ఉంటాడు, రాహుల్ టివాటియా ఉంటాడు. ఇలాంటి రియాన్ పరాగ్ అండ్ రాహుల్ టివాటియా పార్ట్ టైం స్పిన్నర్స్, నాకు ఒక సెకండ్ ప్రాపర్ స్పిన్నర్ లేడు కాబట్టి నేను శ్రేయస్ గోపాల్ తోటి మయాంక్ మార్కండేని తీసుకుంటా అండ్ రాజ్పూత్ ప్లేస్లో. అండ్ ఒకవేళ చాలామంది క్వశ్చన్ అడుతున్నారు, ఉత్తప్ప లేడు, ఉత్తప్ప సరిగా పర్ఫామ్ చేయట్లేదు అండ్ ఉత్తప్పని కూడా కొంచెం ట్రోల్ చేస్తారు రాజస్థాన్కి, ఎందుకంటే ఉత్తప్ప కూడా పర్ఫామ్ చేస్తే రాజస్థాన్ మిడిల్ ఆర్డర్లో కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇప్పుడు మిడిల్ ఆర్డర్లో కొంచెం వీక్ ఉంది. రాహుల్ తివాటియా తర్వాత అంత చెప్పుకోదగ్గ ప్లేయర్ అయితే లేడు అండ్ ఉత్తప్ప ఒక్కడు ఉన్నాడు, అతను కూడా ఫామ్లో లేడు. సో యుజ్వేంద్ర చాహల్ ప్లేస్లో జైస్వాల్కి ఛాన్స్ వస్తుందా అని నన్ను క్వశ్చన్ అడిగారు కొంతమంది. నేను అంటున్నా జైస్వాల్ 1 డౌన్ ఆర్ ఓపెనర్ అండ్ ఇప్పుడున్న పొజిషన్లో జాస్ బట్లరో, స్టీవ్ స్మిత్తో, సంజు శాంసనో వాళ్ళున్న ఫామ్లో వాళ్ళ ప్లేస్ అయితే వాళ్ళు సాక్రిఫైస్ చేయలేరు. వాళ్ళు రాబిన్ ఉత్తప్పతోడే పోతారు, జైస్వాల్ని అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోరు. ఒకవేళ జాస్ బట్లర్ని ఛాన్స్ ఉంటే ఉత్తప్పని డ్రాప్ చేసి జైస్వాల్ని ఓపెన్ని స్టీవ్ స్మిత్తో చేపించి జాస్ బట్లర్ని ఉత్తప్ప ప్లేస్కి తీసుకురావచ్చు. కానీ T20లో జాస్ బట్లర్ ఓపెన్ లాగానే ఫేవర్ చేస్తాడు కాబట్టి అది ప్రాక్టికల్గా అవుతుందో లేదో వీళ్ళు ఓపెన్ సి. సో ఇది అండ్ మెయిన్ ప్లేయర్స్ వచ్చి ఆబ్వియస్గా స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, రాహుల్ తివాటియా, జాఫర్ ఆర్చర్. జాఫర్ ఆర్చర్తో పాటు నేను ఇంకో ఫిఫ్త్ ప్లేయర్ని మయాంక్ మార్కండేని తీసుకుంటా. పక్క రాజ్పూత్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో ఆడకపోవచ్చు పిచ్ ప్రకారం. అండ్ పిచ్ క్వాలిటీ నేను చెప్పిన, ఇది అబుదాబీ స్పిన్నింగ్కి అడ్వాంటేజ్ అండ్ యావరేజ్ స్కోర్ వచ్చి 155 అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలుస్తారు. సో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయండి, మ్యాక్సిమం అయితే గెలుస్తారు. సో క్లియర్ కట్గా ఎవరికి ఎడ్జ్ ఉంది, క్లియర్ కట్గా అయితే ఆర్సీబీకి ఎడ్జ్ ఉంది, ఎందుకంటే ఆర్సీబీలో ముగ్గురు టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ స్పిన్నర్స్ ఉన్నారు. యాజ్ అ రాజస్థాన్లో స్పిన్నర్స్ జస్ట్ ఇద్దరే ఉన్నారు అండ్ ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్. శ్రేయస్ గోపాల్, ఒకవేళ మయాంక్ మార్కండే ఆడితే మయాంక్ మార్కండే, ఒకవేళ మయాంక్ మార్కండే ఆడకపోయినా రియాన్ పరాగ్ అండ్ రాహుల్ టివాటియా వాళ్ళిద్దరు కూడా అంత ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే కాదు. వేరాజ్ ఆర్సీబీ చూసుకుంటే చహల్,
చాల్తో పాటు వాషింగ్టన్ సుందర్ అండ్ వాషింగ్టన్ సుందర్తో పాటు ఆడమ్ జాంపా. సో క్లారిటీగా ఇక్కడ స్పిన్నింగ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి స్పిన్నర్స్కి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఉన్నారు, అందరు ఇంటర్నేషనల్ చేస్తారు. యుజ్వేంద్ర రెగ్యులర్ మెంబర్ అండ్ జాంపా కూడా ఆస్ట్రేలియన్ టీంలో రెగ్యులర్ మెంబర్ అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఇండియాకి T20s ఆడారు కాబట్టి ఆర్సీబీకి బౌలింగ్లో క్లియర్ కట్గా అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఐఎమ్ ఫేవరింగ్ ఆర్సీబీ విల్ బ్యాట్ ఫస్ట్ ఆర్ చేస్. చేస్ చేసిన ఆర్సీబీ గెలుస్తుంది, బ్యాట్ చేసిన ఆర్సీబీ గెలుస్తుంది. చేస్ చేస్తే కొంచెం కష్టం కానీ గెలవచ్చు ఆర్సీబీ. ఈ మ్యాచ్లో నాకు నేను ప్రిడిక్ట్ చేస్తుంది విరాట్ కోహ్లీ కూడా పర్ఫామ్ చేస్తాడు, 50+ అయితే కొడతాడు. దట్స్ ఇట్ గైస్, మ్యాచ్ నెంబర్ 15 ఆర్సీబీ నామ్. గుడ్ నైట్, టేక్ కేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.